संगारेड्डी जिला तेल्लापूर मुनिसिपालिटी एमआईजी विद्युत नगर कॉलनी जगदांब देवी श्री सेवालाल महाराज आलय 9వ वार्षिकोत्सव सदर्भंग उदय ना पूजा कार्यक्रम बंजारा सोदर सोदरी मणुलु निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा एम्मेल्ये गुड महिपाल रेड्डी हाजरै प्रत्येक पूजलु निर्वहिंचारु। ई सदर्भंगा वारु मात्लाडुतू गतंलो गुडि कोसं इक्कड चिन्नगा एर्पाटु चेसुकोवडं जरिगिंदि, तर्वात मा कुल बंधुवुलु ई गुडिनि सुंदरीकरंगा निर्मिंचुकोवडं जरिगिंदि। बंजारा वारिकि मन राष्ट्र प्रभुत्वं एम्मेल्ये गुड महिपाल रेड्डी गारु बंजारा भवनं कूडा इक्कड निर्मिंचुकोवडं जरिगिंदि। सहकरिंचिन मरियु इच्चेसिन पेद्दलकु अंदरिकि धन्यवादालु तेलिपारु। ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లక్ష్మీరామ్ నాయక్ రవీందర్ రెడ్డి, బాబ్జీ కార్పొరేటర్ పుష్పనగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, ఆలయ చైర్మన్ రంజ, అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి గోవింద్, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవిసింగ్, వైస్ ప్రెసిడెంట్ పండురంగం, బంజారా కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు। బంజారా మిత్రులకు, బంజారా భాయుని, बंजारा याडी ने सेन आज 9వ वार्षिकोत्सव में राम राम सेन प्रमाण प्रणाम आताजे मार बंजारा मित्रुलंदर की इकड़ना एमआईजी वास्तु वास्तुलंदर की गुड़ा पेर पेरुना धन्यवाद मार गूर भाषा अंटे सेन राम राम अब जो आए चो अगल बगल जो बंजारा समाज मन क्या छो आताने अपन गुड़ी 9వ वार्षिकोत्सव विजयवंत किदेजेर वास्तु सेन विजयना धन्यवाद दे रहे था। और ये गुड़ी ने 1909 थी जो आता अगड़े फर्स्ट का तो रुंड वेला रुंडुमा आता हम आए था जनादी ये गुड़ी वास्तु प्रयत्न किए जो कौन लोग भी हमारे लार देवी सिंह चा फर्स्ट वो बार बार ये मीडिया मुनांग आए नहीं बाहर जाओ थे देर वास्तु देवी सिंह मुनांग आवण तरवा रुंडवे तरवा देवी सिंह एक किशन और दो ही किशन एन किशन सी किशन कजकोण मन क्या ना प्रेसिडेंट सेक्रेटरी करता नहीं ये गुड़ी ने स्टार्ट की देसा उंदाड़े थी उंदुर तरवाता वाला वाला तरवाता इकड़ा 14-9 को तरवाता वालन मार्ची इकड़ा रणजा नायक नु चेयरमैन कन्वीनर नु बनियागारी की ट्रेजरर का पेटी ये गुड़ी ने डेवलप चेसिनामु आ रोज नुंचि इकड़ुन्ना प्रती बंजारा ये गुड़ी कोसम एंत कष्टपड्डारंटे నిజంగా చెప్పాలంటే వాళ్ళందరికీ కూడా ఈ గుడి తరపు నుంచి అందరికీ మళ్ళీ పాదాభివందనం చేస్తున్నాం। ఎందుకంటే ఈ రోజు వార్షికోత్సవాన్ని కూడా ఇంత విజయవంతం చేయడానికి కూడా వాళ్ళ ఒక సహకారాలే ఎప్పుడైనా మా మహిళలకు మళ్ళొకసారి మేము చేతులెత్తి దండం పెట్టాలి। మమ్మల్ని ఏ పని ఉన్నా మేము పిలిచినా మన గుడి మన సమాజం కోసం మనం వచ్చి ఈ రోజు ఒక దగ్గర కూర్చోడానికి మనకి ఇంత అవకాశం కల్పించినందుకు ఇక్కడ వచ్చి వాళ్ళంత సేద తీసుకుంటే ఎంత సంతోషపడుతున్నారు అంటే ఈ గుడి ఈ గుడికి కూడా ఒక ప్రత్యేకత ఏందంటే మా రామరావు మహారాజ్ ఎప్పుడైతే ఏ తాండకపోయినా సరే ఇంతకు ముందు మన సత్తన మాట్లాడాడు ఏమని మాట్లాడారంటే నిజంగా చెప్పాలంటే ఒక తాండాల పోతే నీళ్లు దొరకాయి కానీ సారా దొరికింది నీళ్లు దొరకని ప్లేస్ లో సారా దొరికి మేము సారా తాగి విచలవిడిగా మా బతుకులను మేము నాశనం చేసుకున్నాము। ఈ రోజు మా రామరావు మహారాజ్ ఎక్కడైతే అడుగుపెట్టి ఈ అమ్మవారి ఒక విగ్రహాలు లేకుంటే సేవరామ మహారాజ్ విగ్రహం కట్టి ఆయన అడుగు జాడలు నడుస్తే మీరు పైకి వస్తారు అంటే ఈ రోజు దాదాపుగా అదే మార్గంలో ప్రతి తాండలో ఈ జగదంబ మాత సేవాలాల్ మహారాజ్ యొక్క మందిరాలు కట్టి ఈ రోజు భక్తి శ్రద్ధగా చాలా ముందుకు మా బంజారాలు చాలా ముందుకు వెళ్తున్నారు। వాళ్ళందరికీ ఇలాగే రామరావు మహారాజ్ యొక్క ఆశీస్సులు, సేవాలాల్ యొక్క ఆశీస్సులు, మరియమ్మ మాత యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి। మా బంజారా ముందుకు రావాలి అని ప్రత్యేకంగా వాళ్ళ బంజారాకు ధన్యవాదాలు తెలుపుతూ మీడియా ఈ మీడియా నేను ముఖ్యంగా మీడియాతో రిక్వెస్ట్ చేయడం ఏందంటే ఈ మందిరం కట్టినం మేము కట్టడం ఒక్కేత అయితే మీరందరూ దీన్ని ప్రచారం చేసి ఎంఐజీలో రామరావు మహారాజ్ ఒక నెల రోజులు రామరావు మహారాజ్ అన్నప్పుడే మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాం ఈ మాట ఎందుకంటే రామరావు మహారాజ్ ఇక్కడ నెల రోజులు ఉన్నాడు। పౌరాగుడి దేవు అంటే మాకు కాశీ ఈ కాశీ తర్వాత ఆయన కాశీలు అంటే ఆ పౌరాల కూడా అన్ని రోజులు ఉండలే కానీ ఈ మందిరంలో మాత్రం నెల రోజులు ఉన్నాడు రామరావు మహారాజ్ కాబట్టి ఈ గుడి ఒక చాలా స్పెషల్ ఆ రామరావు మహారాజ్ వచ్చినప్పుడు బాంబే నుంచి వచ్చి కూడా ఆయన దర్శనం చేసుకున్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఉన్న మా దగ్గర ఉన్న కౌన్సిలర్స్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఎమ్మెల్యే ఇక్కడ భవన్ ఉంది బంజారా భవన్కు దాదాపుగా 45 లక్షలు ఖర్చు పెట్టి ఈ బంజారా భవన్ను కూడా మాకు నిర్మించడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము। ఎందుకంటే ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా మా ఎమ్మెల్యే దగ్గర మేము వెళ్తే మాత్రం నేను ఇది లేదు
మీరు చేయండి అమ్మా మీరు చేయండి తమ్మి నేను ఉన్నా అని ఈ రోజు ఇంత ధైర్యం ఇచ్చి కూడా ఈ రోజు ఈ మందిరం ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నామంటే అంతా రికగ్నైజ్ గవర్నమెంట్ని కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే